ప్లాన్ చేసుకుని పోతామంటే అరగంటలో తెలియదు పోతామంటే అదే చేస్తాం. ఇది ప్రజాస్వామ్యమా? భయం ముందు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకొని మేము అనౌన్స్ చేసినాం. చేసిన తర్వాత మరి ప్రభుత్వం యొక్క బాధ్యత ఏముంది? దాన్ని లేకండి, నేను బాధ్యత వహిస్తాను. ఎంత మాట్లాడొచ్చు కదా, మిమ్మల్ని ముందర పెట్టి మాట్లాడితే ఎట్లా? మీరు రెస్పాన్సిబుల్, మీరు కాదు రెస్పాన్సిబుల్. పేపర్ లో స్టేట్మెంట్ చూస్తాడు, ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకొని చెప్తాడు, అన్ని ఏర్పాటు ఏడు ఉన్నాయి చూపే మనం. అటు చూపించిన తర్వాత మీడియాలో వచ్చిన తర్వాత మేము లేస్తాం ఇక్కడ. మజాక అంటున్నారా? అది వ్యక్తిత్వం ఉన్నదా? ఏ హిందూ సమాజం ఇంతమంది ఉండి ఒకరికేమో పండుగ వస్తే బియ్యము పప్పు చక్కెర బట్టలు తీసిపోయి ఒకరి ఇంట్లో ఇస్తారు, మాకేమో మా పండుగ చేసుకోవడానికి ఇబ్బందుల పాలు చేస్తాడు ఓట్ల కొరకు. నీ రాజకీయం తీసుకుపోయి ఇంట్లో పెట్టుకో. ధార్మిక ఉత్సవం నిజాం కాలంలో బ్రిటిష్ కాలంలో ఎవడ ఆపలేదు? ఏమైనా తాత జాగి రావాలి? చెరువు ఎవరిది? ప్రజల డబ్బుతో కట్టింది, ప్రజలు ఉపయోగించుకోవద్దా? వీధికి వెళ్ళేయమని ఎందుకు అఫిడవిట్ ఇస్తాడు సుప్రీంకోర్టులో? ఎవడు ఇవ్వమన్నాడు? హైకోర్టు చెప్పిద్దా విధంగా ఇవ్వమని? యూనిలేటర్ పోయి వచ్చే సంవత్సరం నుంచి ఒక్క కనీసం కూడా పడనీయమని సుప్రీంకోర్టులో ఎట్లా చెప్తాడు ఇతను? ప్రభుత్వం తరఫున మళ్ళీ ఇక్కడ వచ్చి నాటకాలు ఆడతాడు, ధార్మిక ఉత్సవాలతో రాజకీయం చేస్తాడు. వ్యక్తిత్వం ఉందా? హిందువులు బంధువులు అని తిడతాడు, కాశీ జెండలు బంగాళాఖాతం విమాన హిందు మహాసముద్రంలో పడేయమంటాడు. అసలు ఎవరు? నువ్వు ముఖ్యమంత్రియా? సెక్యులర్ ప్రభుత్వానికి ప్రతినిధియా? రాజ్యాంగానికి ప్రతినిధి? రాజ్యాంగంలో ఈ విధంగా మాట్లాడమని చెప్పినరా?